రింగ్ రోడ్ హైదరాబాద్ లోపల వెలుపల ఉన్నటువంటి సుమారు 51 గ్రామ పంచాయతీలని అక్కడ చుట్టుపక్కల ఆ గ్రామాలకు దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలలో విలీనం చేయడం మరి తెలంగాణ ఆర్డినెన్స్ నెంబర్ 3 of 2024 ద్వారా వారు చేయడం జరిగింది. ఇదంతా కూడా మరి నిన్న ఉన్న ప్రధాన పత్రికల్లో అన్ని మాందిబాల్లో రావడం జరిగింది. మరి పదే పదే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీగా గతంలో నగరానికి చెందినటువంటి శాసనసభ్యులం అటు అసెంబ్లీలో కానీ అనేక వేదికల పైన మరి హైదరాబాద్ నగరాన్ని యొక్క ప్రతిష్టని పెంపొందే విధంగా ప్రభుత్వం పనిచేయాలా. గడిచిన 10 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్ది అన్ని రంగాల్లో మరి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మరి మా బీఆర్ఎస్ పార్టీది. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు కండదండలతో నగరానికి అనేక కీర్తి ప్రతిష్టలు సంపాదించి అనేక అవార్డులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నటువంటి ఘనత మరి గడిచిన 10 సంవత్సరాల్లో మరి మా బీఆర్ఎస్ పార్టీకి మరి దక్కిందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ యొక్క నిర్ణయాన్ని, ఇంత పెద్ద నిర్ణయం, 51 గ్రామాలను మున్సిపాలిటీలు విలీనం చేస్తూ మరి ఈ మొత్తం ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న అన్ని లోకల్ బాడీస్ని, అన్ని మున్సిపాలిటీస్ని, మున్సిపల్ కార్పొరేషన్స్ని, ఈ గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా కలుపుకొని ఒక కార్పొరేషన్గా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వంగా స్పష్టంగా ఉందని చెప్పేసి వారి యొక్క మెమోస్ ద్వారా, జీవోస్ ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఎందుకు ఈ ఆర్డినెన్స్ ద్వారా మరి ఈ యొక్క గ్రామ పంచాయతీని కల్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంత ఎమర్జెన్సీ ఏముంది? అంత తొందర ఎందుకున్నది? అంత దాహంతో ఎందుకున్నారు కాంగ్రెస్ పార్టీ? ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి గారికి రాత్రి కలవడంగానే, పొద్దున్న లేవగానే నిర్ణయం అయిపోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాద్ అనేది అందరిది. హైదరాబాద్ నగరం చక్కగా అన్ని విధాలా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క తప్పుడు విధానాల వల్ల, వారి యొక్క అవగాహన రాహిత్యం వల్ల, వారి యొక్క మరి అనుభవ రాహిత్యం వల్ల, వారి యొక్క అసమర్థత వల్ల, వారి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు నగరం యొక్క ప్రతిష్ట రోజు రోజు దిగజారిపోతూ ఉంది. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడుతూ ఉంది. హైదరాబాద్ ఒక ఖ్యాతిని అంటే దిగజారే విధంగా వారి నిర్ణయాలు కనపడుతూ ఉన్నాయి. ఒక ఉదాహరణ ఏంటంటే పెట్టుబడులు, కొత్త పెట్టుబడులు దేవుడరు కానీ ఉన్న పెట్టుబడులు వెనుకపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నెల మేము అన్ని పేపర్ల ద్వారా, అన్ని వార్తాపత్రికల ద్వారా చూసినాం, ఈ నెల రిజిస్ట్రేషన్లు మొత్తం తగ్గిపోయినాయి. సుమారు ప్రతి నెల అంటే 1000 కోట్లు 1100 వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అవుతుందో సుమారు 300 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు. వీరి యొక్క అంటే ఇన్ఎఫిషియన్సీ, వారి ఇన్ఎఫిషియంట్ అంటే హీఈస్ నాట్ ఎఫిషియంట్. ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. దీన్ని సరిగా రివ్యూ చేయకపోవడం వల్ల, సరైన ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల, ఎంత తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బుక్ చేసుకునే రిజిస్ట్రేషన్లు ఏవైతే చేసుకున్న ఫ్లాట్ ఓనర్స్ దగ్గర, ఫ్లాట్స్ ఎవరితో కొందామని చెప్పేసి బిల్డర్ల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారో డబ్బులు వాపసు తీసుకుంటా ఉన్నారు. మాకు రిటర్న్ ఇచ్చేయండి, మా డబ్బులు మాకు అంటా ఉన్నారు. ఇది ఈరోజు హైదరాబాద్ నగరం పరిస్థితి. ఈ కారకులు ఎవరు? ఈరోజు అనేక అంశాలు చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అసెంబ్లీలో మీరు మాట్లాడు తూకముడుచుకొని పోతారు. బయట ఏదైనా ప్రధానమైన ఇలా నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చినప్పుడు ఇంత పెద్ద నిర్ణయం ఈరోజు హైదరాబాద్ అంతా కూడా మరి మరి ఒక అర్బన్ అగ్లోమరేషన్ అంతా కూడా ఒక కార్పొరేషన్ ఒక తాటిపైకి తీసుకొచ్చి కార్పొరేషన్కి పెడతామని చెప్పినప్పుడు కనీసం అఖిల పక్షాన్ని పిలిచేటువంటి ఒక మినిమం కామన్ సెన్స్, అది సాంప్రదాయం లేదు. స్టేక్ హోల్డర్స్ని మేము నిర్ణయం తీసుకున్నామని చెప్తాను. 51 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంటే సర్పంచులు పీరియడ్ అయిపోయిన తర్వాత, సర్పంచులు దిగిపోయిన తర్వాత 51 గ్రామ పంచాయతీలది వారి యొక్క అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పేసి అంటారు. నగరానికి ఇంత పెద్ద నగరం, ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం, దాని యొక్క లాభాలు ఏంటివి, దాని యొక్క నష్టాలు ఏంటివి, ప్రజలకు ఏ రకమైన భారం ఇవ్వబోతాం అన్నది, ప్రజలకు ఏ రకంగా మేలు చేయగలుగుతున్నారా అని చెప్పలేకపోయారు కదా. మీరు చెప్పాలి కదా, మీ చేస్తే భవిష్యత్తులో చేస్తే ప్రజలు ఈ రకంగా మేలు జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వం పైన, బాధ్యత గల ప్రభుత్వం పైన. ఇంతమంది నగరంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసే సమయం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఎందుకంటే పోర్ట్ఫోలియో ఆయన దగ్గరనే ఉంది కదా. ఇతను కాకపోతే ఇంకోరు మంత్రికి ఇవ్వండి, వారు చూసుకుంటారు కదా, పని చూసుకొని వారు చేస్తారు కదా. ఆశ ఎక్కువ అయితే ఇదే ప్రాబ్లం. దురాశ దుఃఖానికి చేయటువంటి అన్ని శాఖలు నా దగ్గర ఉండాలి, నా కడిపే నిండాలా, ప్రజలు ఏమైనా కానీ అంటుంది. ఈరోజు నగర ప్రజల యొక్క భవిష్యత్తుతో కూడుకున్నటువంటి నిర్ణయం ఇది. ఈరోజు చాలా అంటే చాలా స్పష్టంగా హైదరాబాద్ నగరం మెమో చాలా క్లియర్గా మెమో ఒకటి, మరి ఇది 27 తారీఖు జూలై 26 జూలై 2024లో వచ్చినటువంటి మెమో. ఇది లిఖితపూర్వకమైన మెమో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ MEUD కార్యాలయం నుంచి వెలువడినటువంటి మెమో. ఇది చాలా స్పష్టంగా దీంట్లో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఇది ORR వరకు ఉన్నటువంటి అన్నీ కూడా గ్రామ పంచాయతీలని, మున్సిపాలిటీ అంతా కూడా ఏకతాటికి తీసుకొచ్చి GHMC జ్యూరిస్డిక్షన్కి తీసుకురావాలని చెప్పేసి దీంట్లో చాలా క్లియర్గా ఉన్నది. అదేవిధంగా దీంట్లో స్పష్టంగా, నేను మొత్తం చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను. ఇది దీని యొక్క ఉద్దేశం ప్రధానంగా ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అంటే MEUD డిపార్ట్మెంట్, ORR గవర్నెన్స్ ప్లాన్, creation of a unified single urban local body by extending the jurisdiction of GHMC up to ORR. ఇది మన ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ MEUD నుంచి వచ్చినటువంటి మెమో. ఇది దీనిలో స్పష్టంగా మరి 7 మున్సిపాలిటీలు, మరి మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని గ్రామ పంచాయతీ అపార్ట్ ఫ్రమ్ GHMC ఇవన్నిటినీ కూడా తీసుకురావాలని చెప్పేసి ఒక నిర్ణయం ఆల్రెడీ అయిపోయింది. చేసిన తర్వాత మరి దీంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా రాసినాడు, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ద డైరెక్టర్ ఆఫ్ MEUD ఈజ్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద నెసెసరీ ప్రపోజల్స్ టు గవర్నమెంట్ ఫర్ ప్లేసింగ్ ద సేమ్ బిఫోర్ ది ఎన్ష్యూయింగ్ క్యాబినెట్ మీటింగ్ విచ్ ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ 1st of August ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ద సేమ్ అండ్ ఆల్సో టు ఇంట్రడ్యూస్ ఎ డ్రాఫ్ట్ బిల్ అకార్డింగ్లీ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ ఆన్ 2nd of August ఫర్ కన్సిడరేషన్. అంటే అసెంబ్లీలో పెట్టి మరి బిల్లు డ్రాఫ్ట్ బిల్ పెట్టాలని చెప్పేసి ఆ రోజు వెలువడినటువంటి మేము అసెంబ్లీలో పెట్టి చర్చించిరా, చర్చ తర్వాత అట్లీస్ట్ అభిప్రాయ సేకరణ చేసిరా. నగరానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఉన్నాం, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అసలు అభిప్రాయ సేకరణ చేసిరా. చర్చ చేయకపోగా మళ్ళీ ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు, ఆర్డినెన్స్ నెంబర్ 3 తీసుకొని వచ్చేసి ఇది హుటాహుటిన అర్జెంటుగా అంతే మా చేతికి వచ్చేయాలి, అంతా నాకు కంట్రోల్కి వచ్చేయాలి, మా కంట్రోల్లో సెంట్రలైజ్డ్ కావాలా అనే ఒక దురుద్దేశంతో. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందా అంటే ఆర్డినెన్స్ల రాజ్యం నడుస్తూ ఉంది. ఆర్డినెన్స్ల ద్వారా మేము పరిపాలన చేస్తాం, ప్రజాపాలన కాదు. ప్రజాపాలన ఎక్కడ పోయిందో, గాలికి పోయింది. చూస్తూ ఉన్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఏం ప్రజాపాలన నడుస్తుందని చెప్పేసి. ఆర్డినెన్స్ల పాలన ఏమనుకుంటే అది మేము ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తాం, ఎవరి అభిప్రాయం మాకు అవసరం లేదు, మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామని చెప్పేసి మరి వారి యొక్క చేతలు, వారి మాటలు ఒకలాగా ఉన్నాయి, వారి పనులు ఒకలాగా కనపడతా ఉన్నాయి. ఈ రకంగా మరి ఇంత పెద్ద నగరానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మరి ఎవరిని కూడా స్టేక్ హోల్డర్స్ని గ్రామ సభలు పెట్టినామని చెప్పినారు. గ్రామ సభలలో గ్రామ పంచాయతీలు, సర్పంచ్లు దిగిపోయిన తర్వాత కేవలం వారి పార్టీ నాయకులను పెట్టుకొని అక్కడ వ్యతిరేకత వచ్చిన, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినది. గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీలు కలిపి తర్వాత కార్పొరేషన్ వ్యతిరేకించినా కూడా వాని ప్రజలపైన రుద్దడానికి తమ నిర్ణయాన్ని, ఏదైనా నిర్ణయం ఉండని ప్రజలు దీన్ని పాటించాల్సిందే అనే ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి మరి ముందుకు వెళ్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా ఇప్పుడు వారికి తెలియకపోవచ్చు, ఖచ్చితంగా వికటిస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని యొక్క పరిణామాలు, దుష్పరిణామాలు కూడా చూస్తారు. మరి రాబోయే ప్రజాక్షేత్రంలో మరి ఏ రకమైనటువంటి మీకు జవాబు దొరుకుతుందో తప్పకుండా మీరు వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. వాస్తవంగా హైదరాబాద్ నగరం మరి వేగవంతంగా అర్బనైజ్ అవుతా ఉంది. ఎస్, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి మరి వనరులు, మరి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, మంచి రియల్ ఎస్టేట్ అన్నిటితో పాటు ఈరోజు వేగంగా అర్బనైజ్ అవుతున్న తరుణం ఇది. గతంలో కూడా 1998, 1987, 1989 ఆ ప్రాంతంలో అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడున్నటువంటి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ హైదరాబాద్ పాత ఎంసీఏ చేతుందో మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ 100 డివిజన్ సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలను కూడా అగ్లామరేట్ చేసి కలిపి 9 మున్సిపాలిటీస్ చేసినారు. తర్వాత కొన్ని కొత్త మున్సిపాలిటీస్ క్రియేట్ అయినాయి కాలక్రమేణా. తర్వాత 2005 వరకు ఈ మున్సిపాలిటీస్ ఏవైతున్నాయో హైదరాబాద్ కోర్ హైదరాబాద్ అయితే అంటున్నామో కోర్ హైదరాబాద్ అవుతుందో ఎంసీహెచ్ పాత ఎంసీహెచ్ ఉందో ఈ సరౌండింగ్లు ఉన్నటువంటి అన్నింటినీ కూడా మున్సిపాలిటీస్ చేసి 9 చేసి తర్వాత 11, 12, 13 అయినాయి. ఈ 13 మున్సిపాలిటీస్ ఏవైతున్నాయో ముందు థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీస్ ఉండే, తర్వాత 1987, 88 ఆ టైంలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీస్ థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీస్, 2005 అయ్యేవరకు ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీస్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అని. అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ కానివ్వండి, అక్కడ ఉన్న పాపులేషన్ ద్వారా అక్కడ ప్రజల యొక్క మరి పేయింగ్ కెపాసిటీ అనుకోండి, వారి స్టాండ్ ఆఫ్ లివింగ్ అనుకోండి పెరిగిన తర్వాత అప్పుడు ఇవన్నింటినీ కూడా స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అని 2005 వరకు. 2007లో మరి అప్పుడు కూడా ఈ మున్సిపాలిటీస్ అన్నింటినీ కూడా ప్రజలు కూడా చాలామంది వ్యతిరేకించినా, మరి కొన్ని మున్సిపాలిటీస్ ఉంటేనే బాగుంటుంది, సపరేట్ కార్పొరేషన్ చేస్తే బాగుంటుందని కోరినా, మరి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 2007లో మరి వీటిని గ్రేట్ హైదరాబాద్లో విలీనం చేస్తూ ఈ మున్సిపాలిటీస్ అన్నింటినీ కూడా గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ చేసినారు. మరి 2007 నుంచి 14 వరకు అంటే 16 వరకు దాదాపు 2016 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు ఈ యొక్క నగరం మహానగరంలో ఏర్పడినటువంటి ఈ శివారు ప్రాంతాలంతా కూడా తీవ్రమైన కష్టాలు, ఇబ్బందులు, ఎంతో నష్టపోయినారు. ట్యాక్స్ కట్టడము హైదరాబాద్తో సమానంగా కట్టాలా, మెయిన్ కోర్ సిటీకి ఏదైతుంటుందో మెయిన్ జూబ్లీహిల్స్ ఏదైతే రెంట్ కడతారో మా జగిద్రిగుట్ట అలాంటి ప్రాంతాల్లో కూడా, రామారం సూరారం లాంటి ప్రాంతాల్లో, కుక్కటిపల్లి అడ్డగుట్ట లాంటి ప్రాంతాల్లో కూడా సేమ్ అదే ట్యాక్స్ కట్టాల్సినటువంటి ఒక ఇబ్బంది ఉండే ఆ రోజు. అయినా తాగునీరు లేక, సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేక, సరైనటువంటి ఎలక్ట్రిసిటీ సిస్టమ్ లేక, రోడ్ నెట్వర్క్స్ లేక అనేక ఇబ్బందులు పడ్డారు ఆ రోజు. అంతేందుకు ఇక్కడ ఉన్నటువంటి సైబర్ టవర్స్, ఫస్ట్ ఉన్న సైబర్ టవర్స్ కూడా షేర్లింగంపల్లి మున్సిపాలిటీకి వస్తుంది. అక్కడ మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీ తర్వాత మున్సిపాలిటీ అయింది, తర్వాత దాన్ని ఇక్కడ హైదరాబాద్ నగరంలో గ్రేట్ హైదరాబాద్లో వచ్చింది. ఈ శివారు ప్రాంతాలంతా కూడా చాలా రోజులు దగ్గర 2007 నుంచి 2016 వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి అనేకమైన స్కీమ్స్ తీసుకొచ్చి, మిషన్ భగీరథ లాంటి స్కీమ్లు, అప్పుడు హట్కో లోన్ తీసుకొచ్చి అనేక ఇంప్రూవ్మెంట్స్, బేసిక్ కమ్యూనిటీస్ ఇంప్రూవ్ చేసి ఇప్పుడిప్పుడే నగరం సెట్ అయ్యి చక్కగా మళ్ళీ మొన్న జరిగినటువంటి వరదలను ఎదుర్కోవడానికి స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా తీసుకొచ్చి నగరానికి మౌలికమైన సదుపాయాలు తీసుకొచ్చి ప్రజల యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెంచుకుంటూ చక్కగా ముందు పోయిన తరుణం ఇది. అలాంటి సమయంలో ఈ శివారులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అప్పుడు ఉండే చాలా గ్రామ పంచాయతీలు ఉండే, మేడ్చల్ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లా కానీ, సంగారెడ్డి జిల్లా కూడా కానీ వీటన్నిటినీ కూడా మరి అప్పుడు కూడా కార్పొరేషన్లు కలవాలని డిమాండ్ వచ్చినా అలా చేయకుండా వాటిని 2018, 19లో సపరేట్గా మున్సిపాలిటీస్గా, కార్పొరేషన్స్గా క్రియేట్ చేసి మరి ఆ రోజు దగ్గర 27 యుఎల్బీస్ మరి సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి కూడా చక్కగా మున్సిపాలిటీస్గా కార్పొరేషన్ తీర్చిదిద్ది అక్కడ ఫస్ట్ ఎలక్షన్ పెట్టి అక్కడక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్ అయిన తరుణం. మరి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ రకంగా ఉందంటే, జనరల్గా అధికారం అనేది వికేంద్రీకరణ జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి పెద్దలందరూ చాలామంది చెప్పే విషయం ఇది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఉన్నటువంటి సందర్భం ఇది. అధికార వికేంద్రీకరణ జరగాల, కేంద్రీకృతం చేసే విధంగా మరి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పడానికి ఎలాంటి అనుమానం, ఎందుకంటే వీటన్నిటిని కలిపి యూనిఫైడ్గా చేయాలంటే ఆలోచన ప్రభుత్వంలో కనపడుతూ ఉంది. కాబట్టి ఈ కార్పొరేషన్ ద్వారా అంటే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడతారంటే ఇన్ని బాధలు పడ్డారు శివారు ప్రాంతాల్లో, ఇన్ని యొక్క ఈ యొక్క దగ్గర సింపుల్గా ఒక మోడల్ మనకు అర్థం కావాలంటే, మనకి హైదరాబాద్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏదైతే ప్రపోజ్ చేస్తూ ఉన్నారో, ఏదైతే ప్రతిపాదిస్తూ ఉన్నారో దాని యొక్క విస్తీర్ణ ఏరియా ఏ రకంగా ఉందంటే 2053.44 స్క్వేర్ కిలోమీటర్స్. హైదరాబాద్ నగరం అయితే ఓఆర్ఆర్ వరకు, ఇంకా ఓఆర్ఆర్ బయట కూడా కొన్ని గ్రామాలు తీసుకున్నారు, అప్రాక్సిమేట్గా చెప్తా ఉన్నా 2053.44 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రతిపాదిస్తూ ఉన్నారు. మరి అదే నీకు ఢిల్లీ నగరంతో పోల్చుకోవాలి ఒకసారి మనం. ఢిల్లీ నగరంలో అక్కడ ఉన్నటువంటి 3 మరి లోకల్ బాడీస్ని కలుపుకుంటే 1,483 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది. అదేవిధంగా చెన్నై, మరి చెన్నై కార్పొరేషన్ ఒకటి, మరి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ దాన్ని తీసుకున్నట్టయితే 426 స్క్వేర్ కిలోమీటర్లు. అదే ముంబై నగరానికి పోతే మరి సిటీ డిస్ట్రిక్ట్ తీసుకుంటే 157.00, అదేవిధంగా సబర్బన్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే 369, దాదాపు అది కూడా మనకి 550 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందంటే ప్రధాన నగరాలైనటువంటి ముంబై, చెన్నై, ఢిల్లీ నగరానికి 3 నగరాలు తీసుకున్నా మరి వాడికి ఎక్కువ విధంగా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వేరు, అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ వేరు, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ వేరు, అక్కడ ఉన్న నెట్వర్క్ వేరు, వారికంటే ఇంకెక్కువ 2,053 స్క్వేర్ కిలోమీటర్లు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇది చాలా అంటే బాధాకరమైన విషయం ఏంటంటే దీంట్లో అనేక అంశాలు లోతుగా చర్చించాల్సిన అవసరం ఉన్నది, లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల యొక్క సాధక బాధలు అర్థం చేసుకొని వారికి ఏ రకంగా లాభం చేకూరుస్తున్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటేసారి గ్రామ పంచాయతీ నుంచి ఒకటేసారి కార్పొరేషన్ తీసుకురావాలని చెప్పి ఆలోచన సరైనది కాదు. దీని క్రమ సంఖ్యలో కాబట్టి సిస్టమాటిక్గా ఫేజ్డ్ మేనర్గా వారిని డెవలప్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రకమైన నిర్ణయాలతో ప్రభుత్వం అనేక తప్పుడు నిర్ణయాలు, ఇప్పటికే చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకొని మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క దొడ్డిదారిన మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీని ద్వారా పరిపాలన సాగించడంటే మాత్రం మరి ప్రజలకి మరి తీవ్రమైన అన్యాయం చేయడం అయితే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాను. మరి దీంట్లో కూడా పారదర్శకత అంటే ట్రాన్స్పరెంట్గా ఉండి ప్రజలకి ఏం డిమాండ్, ఎందుకంటే ఒక చిన్న సమస్య వస్తే సమస్య పరిష్కారం కావాలంటే ఇప్పుడు గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 డివిజన్లలో మనకి ఎన్ని రోజులకు ఒకసారి అవుతుంది మనకు చర్చ, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మహా అయితే 3 రోజులు జరుగుతుంది అంతే. లోకల్ బాడీస్ ఉంటే ఎప్పటికప్పుడు 3 మంత్స్కి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు, అక్కడ స్థానిక సమస్యలు పరిష్కరించుకుంటారు, వారి నిధులు వారి వనరులు సమకూర్చుకోగలుగుతారు, అవసరం ఉంటే ప్రభుత్వం సహకారం కోరుతారు. ఆ రకమైనటువంటి చర్చ జరగాలి, ఆ రకమైన ప్రాక్టీస్ తీసుకురావాలి తప్ప సెంట్రలైజ్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రజలకు ఏమాత్రం కూడా ఇంత అర్జెంటుగా ఇంత ఎమర్జెన్సీ అంటే అసెంబ్లీలో పెట్టాల్సినటువంటి బిల్లు, చర్చించాల్సిన బిల్లుని చర్చ జరగకుండా ఇంత ఎమర్జెన్సీగా అంత ఆకలి అంత దాహం ఎందుకు అర్థం కావట్లేదు, అంత ఎమర్జెంట్గా అంత ఎమర్జెన్సీ తీసుకోవాల్సిన అవసరం ఏముందో అర్థం కావట్లేదు. కాబట్టి అట్లీస్ట్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టైనా సరే మరి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాజకీయాలపై నిర్ణయాలు తీసుకుంటే తీసుకోండి, కానీ ప్రజలకి లాభం జరిగే విధంగా ఉండాలి. రాజకీయపరమైన నిర్ణయాలు వారికి స్వతహాగా ఏం లాభం చేకూరుస్తుందో మరి ప్రజలకి మరి ఆలోచన చేస్తూ ఉన్నారు, వారికి లాభం చేకూర్చే విధంగా అడుగులు వేస్తున్నారు తప్ప ప్రజలకి ఏం మంచి చేస్తున్నామని మాత్రం చెప్పలేకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికే చూస్తూ ఉన్నాం అనేక ఉదాహరణలు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో చూసుకున్నట్టయితే అత్యంత మెరుగైన నగరం, క్లీన్ సిటీగా నీట్ సిటీగా టోక్యో నగరం ఉంటుంది. 22 కార్పొరేషన్స్ ఉన్నాయి అక్కడ, 2 మున్సిపల్ కార్పొరేషన్ గతంలో కూడా చెప్పినాం. మంచి అధ్యయనం లోతుగా చేసి ప్రజలకు ఏది లాభం చేకూరుతుంది, ఏదైతే మనం వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేయగలుగుతామో అదే ఆలోచన చేయాలి తప్ప కేవలం రాజకీయాల కోసానికి తమ అంటే దీంట్లో క్లియర్ అర్థమవుతుంది ఏంటంటే అంత నా చేతికి వస్తే నీ ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. స్థానిక సంస్థలు ఉంటే ఖచ్చితంగా స్థానికంగా తీర్మానం చేయాల్సి వస్తుంది, ఒక రిజల్యూషన్ చేయాల్సి వస్తుంది, అవన్నీ అవసరం ఏముండదు కదా. ఇక ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ లేరు కాబట్టి అది తీసుకున్నారు. మళ్ళా ఇంకా ఈ యొక్క నెక్స్ట్ 2025 జనవరి వస్తే ఈ సరౌండింగ్ మున్సిపాలిటీస్ ఎన్ని టర్మ్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ వారి యొక్క అభిప్రాయ సేకరణ అవసరం లేదు, ఇవన్నీ తీసుకుపోయి హైదరాబాద్లో కలుపుకుంటారు. మళ్ళీ దాని కాలయాపన చేసి ఎన్నికలు పెట్టుకోలేదు, ఏం లేదు, హైదరాబాద్ సెంటర్లో పెట్టుకుని. వాస్తవానికి కాంగ్రెస్ కూడా ఎప్పుడు అధికారంలో ఉన్నా హైదరాబాద్ నగరానికి ఎన్నికలు పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి తక్కువ, చాలా ఏదో ఒకసారి 2 సార్లు పెట్టుంటారు తప్ప ఎప్పుడు కూడా హైదరాబాద్ నగరానికి ఎన్నికలు పెట్టాలనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే దోచుకోవాలి, ఎవరు అడ్డంకుంటారు, ఏ కౌన్సిల్ ఏ గవర్నింగ్ బాడీ ఉండేది, గవర్నింగ్ కౌన్సిల్ ఉండదు, వారి యొక్క అభిప్రాయ సేకరణ అవసరం లేదు, మా నిర్ణయాలు మేము తీసుకొని ముందుకు పోతామని చెప్పి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ప్రజలకి మేలు కాదు కదా, మరి ఈరోజు నష్టం జరిగే విధంగా మరి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మేము ప్రశ్నించాల్సిన అవసరం వారిపైన ఉన్నది. మరి దీనిపైన మరి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి దీనికి ప్రజలకి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం చేకూర్చే నిర్ణయం ఈరోజు చూస్తున్నాం. హైడ్రా అంటున్నారు, హైడ్రాతో ఏమవుతుంది, వసూలు చేసుకుంటున్నారు. ఏదో ఒకటి రెండు ప్రాంతాల్లో కూలగొట్టి మరి ఈ వరద అంతా కూడా ఆపకూడదు కదా, మా కూలగొట్టుతూనే అయిపోయింది చెప్పేసి అంటే అంటే మా యొక్క ఈ యొక్క డెమోలిషన్స్ ద్వారానే వరద ఆగలేదని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉందో, వారి జ్ఞానం పరిజ్ఞానం ఎత్తపాటుతో అర్థమవుతా ఉన్నది, నవ్వొస్తూ అన్నది వాళ్ళ మాటలు చూస్తూ ఉంటాయి. ఈరోజు హైడ్రా అనేది పెద్ద ఫెయిట్, మేము ముందే చెప్పినాం, ద డే వన్ చెప్పినాం, హైడ్రా ద్వారా ఇవి వసూళ్ళ కార్యక్రమం అవినీతికి తెరలేపడమే తప్ప ఇది ఇంకో కార్యక్రమం కాదు. ఎందుకంటే దీనిపైన కూడా ఎలాంటి చర్చ లేదు, దానిపైన ఎలాంటి మరి ఒక చట్టబద్ధతతో పాటు, గైడ్లైన్స్తో పాటు, ఒక మాన్యువల్తో పాటు, ఒక వర్కింగ్ ప్రోటోకాల్స్తో పాటు ముందుకు వస్తే నమ్మశక్యంగా ఉంటుంది. ఏదైనా సరే ఆయననేమో నోటీస్ ఇయ్య అంటాడు, ఇంకొక నోటీస్ ఇస్తాడు, ఒకటి నోటీస్ గొడగలు కొడతాడు, ఒకరికి నోటీస్ ఇస్తాడు, రాగాడిది పోగాడిది, పిలిస్తే రావాలి పోతే పోవాలి. వసూళ్ళు క్లియర్ కట్గా వసూలు నడుస్తూ ఉన్నాయి. బయట పడే చిన్న చిన్నయే పెద్ద 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 కార్యాలయాలు డైరెక్ట్ నడుస్తున్నాయి. పెద్ద అక్కడే పెద్ద ఆఫీస్లు, ఇప్పుడు ఆఫీస్ లేదేం లేదు, ఇల్లే ఆఫీస్ అయిపోయింది ఇప్పుడు. మంచిగా మనకి ఎవరిని అడగలేదు, చెప్పలేదు, ఏం లేదు. పెద్ద పెద్ద ఎత్తున వసూలు జరుగుతూ ఉన్నాయి. క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. గడిచిన 9 నెలల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో, గ్రేటర్ నగరంలో రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. బిల్డర్లందరూ కూడా బెంగళూరుకి, విజయవాడ వెళ్ళిపోయి పని చేసుకుంటామనే స్థాయికి వచ్చింది. పెద్ద పెద్ద అనుమతులు లేవు, ఇస్తనే లేరు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి పెద్ద పైరవీలు చేయాల్సి వస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దేవుళ్ళ కనబడుతురు. అబ్బా మేము 10 సంవత్సరాలు ఎంత చక్కగా పని చేసుకున్నాము, ఇది ఎక్కడ మాకు మాకు పెద్ద రిజన్ చుట్టుకుందని చెప్పి బాధపడుతున్నారు బిల్డర్స్. వర్ణనాతీతం వారి బాధలు చెప్పాలంటే. ఈరోజు ఇంత స్థాయిలో దిగజారిపోయే విధంగా పరిపాలన సాగుతుంది. మరి దానికి తోడు మరి దీన్ని ఈ రకంగా చేస్తూ ఉంటారు మళ్ళీగా. కాబట్టి వీటన్నిటినీ కూడా మేము ఖచ్చితంగా ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో తీసుకువెళ్తాం. మరి ఇంత పెద్ద నిర్ణయం జరిగేటప్పుడు తప్పకుండా మా పార్టీ అభిప్రాయం ఉండాలా. ఇక్కడ స్టేక్ హోల్డర్స్, ఇంత పెద్ద నిర్ణయం హైదరాబాద్ నగరంలో ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం, ఇంత పెద్ద మొత్తంలో ఉన్నాం, ఒక్కసారి అఖిలపక్షం పిలిచాల్సిన అవసరం ఉండే, ముఖ్యంగా అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉండే, దొడ్డిదారుని ఆర్డినెన్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజలకు మేలు కంటే కీడు జరిగిపోతుంది, మీ నష్టం జరుగుతుంది. కాబట్టి మరి ఈ నిర్ణయాన్ని మరి ఆపి తప్పకుండా అఖిలపక్షాన్ని పిలిచి అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రజా అభిప్రాయ సేకరణ చేసి మన హైదరాబాద్ నగరం అంటే బెస్ట్ సిటీ ఉండాలి, గ్రేటర్ సిటీ, గ్రేటెస్ట్ సిటీ ఉండాలని కోరుకుంటున్నాం. గ్రేటర్ హైదరాబాద్ షుడ్ బి ద గ్రేటెస్ట్ హైదరాబాద్ అని కోరుకుంటున్నాం. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాలని స్టడీ చేసి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ద బెస్ట్ సిటీ సేవని వాటిపైన లోతైన అధ్యయనం చేసి ఆ రకంగా మన మన నగరాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా మీ సొంత నిర్ణయాలతో, మీ సొంత ఆలోచనలతో, ఎందుకంటే మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు, ఇన్ఎఫిషియన్సీ ప్రూవ్ అవుతా ఉంది. కాబట్టి మీ సొంత నిర్ణయాలు ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.